నమస్తే అండి, వెల్కమ్ టు అమ్మయ్య కృషి. ఇది పిట్టల ఆర్గానిక్స్, పిట్టల శ్రీశైలం గారు, పిట్టల కృష్ణవేణి గారి ఫామ్. ఇది వీరు కూడా సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేస్తున్నారు, దాంట్లో కూడా మిక్స్డ్ క్రాప్ చేస్తున్నారు అనేది మనము ఇదివరకు 2-3 వీడియోలో చెప్పినాము. అయితే ఈ వీడియో ఏంటంటే, మనము ఇంతకుముందే తక్కువ ఖర్చుతోటి పందిళ్లు వేసే విధానానికి సంబంధించినటువంటిది మన ఫామ్లో ఒక వీడియో, పిటల ఆర్గానిక్స్ వాళ్ళది ఒక వీడియో, 2 వీడియోలు కూడా అప్లోడ్ చేయడం జరిగింది. ఆ తక్కువ ఖర్చుతో వేసినటువంటి పందిళ్లకు ఆ వీడియోకి ఇది కంటిన్యూషన్ వీడియో. అయితే మనం పందిరి అయితే వేసేసినాము, మరి దీనికి తీగలు ఎట్లా ఎక్కించుకోవాలి అనే విషయాన్ని కూడా మీ ముందు ఉంచదలిచినాము. అయితే మిత్రులు అడిగారు అనమాట, అంటే బాగానే పందిరి లేచారు కానీ తర్వాత మరి తీగ ఎక్కడం చూపేరా అని. అంటే అది కూడా బాగానే ఉంది కదా అని చెప్పేసి ఇది కంటిన్యూగా స్టార్ట్ చేసినాము. అయితే మనము పైన పందిరి వేసిన తర్వాత కింద తీగ సాగే లోపల సైడ్కు కట్టాల్సినటువంటి వైర్లకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ చేసుకోవాలి. కానీ మాకు కొంచెం లేట్ అయిపోయింది, ఇక్కడ వీళ్ళ ఫామ్లో కొంత లేట్ జరిగింది, అందుకని ఎక్కువ తీగలు సాగినాయి. అట్లా కాకుండా మనము తీగ స్టార్ట్ అయినప్పుడే కనుక వేసుకుంటే కొంత మనకు లేబర్ ఖర్చు అనేది తగ్గుతుంది, తర్వాత సమయం కూడా కలిసి వస్తుంది, తర్వాత తీగ కూడా డ్యామేజ్ అవుతుంది అనే అవకాశం ఉండదన్నమాట. అయితే ఇప్పుడు ఏదైతే ఈ వైర్ ఉందో ఇది నైలాన్ థ్రెడ్, మన చేపల వలలాగా ఉంటుంది, డైమండ్ షేప్లో వస్తుంది. మనము దీన్ని కొంచెం స్టిఫ్గా లాగి కనుక కట్టుకునేటట్టయితే తీగను కూడా మంచిగా హోల్డ్ చేస్తుంది. నైలాన్ది డైమండ్ జాలి కాకుండా కూడా మనం అడ్డంగా కూడా 4-5 వరుసల వైర్లు కట్టుకోవచ్చు, కట్టుకొని కూడా ఎక్కియచ్చు. కాకపోతే ఏంటంటే కంపారిటివ్లీ దానికంటే కూడా ఇది బెటర్ అండి, ఎందుకంటే తక్కువ కాస్ట్ అవుతుంది, తర్వాత మనము డైమండ్స్ దగ్గర ఉంటాయి కాబట్టి తీగ అనేది ఎక్కువగా అల్లుకుపోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. అంటే కొంచెం ఈజీగా ఎక్కుతుంది, మనకు తీగ పెరిగే కొద్దీ చెట్టు వెయిట్ అవుతుంటుంది, ఆ వెయిట్కి మామూలుగా మనం అడ్డంగా కనుక లైన్లు కడితే అవి వంగిపోతుంటాయి. అంటే మనం బట్టల తీగ మీద బట్టలు ఎక్కువ వేస్తే కనుక ఎట్లయితే తీగలు కిందికి వచ్చేస్తాయో అట్లా రావడానికి అవకాశం ఉంటుంది. దానికోసం అని చెప్పి మనము వీటి మీదకి చాలా జాగ్రత్తగా ఏదైతే పెరిగిందో పెరిగినటువంటి తీగను ఎక్కించుకుంటూ పోయినాము. దీనివల్ల మనకు చాలా లాభాలు ఉన్నాయండి. ఏంటంటే ఒకటేమో కూరగాయలు తెంపుకోవడం అనేది ఈజీగా అవుతుంది, తర్వాత స్ప్రేలు కూడా చక్కగా చేయొచ్చు. అంటే చెట్టు మొత్తం మీద మనకు స్ప్రే చేయడానికి అవకాశం ఉంటుంది, చీడపీడల బాధ కూడా కొంచెం తక్కువగా ఉంటుంది. నేల మీద పడుచుకొని ఉన్నప్పుడు కొంత డిసీజ్ రావడం అనేది ఎక్కువ అవకాశం ఉంటుంది అన్నమాట. ఈ మనం డైరెక్ట్గా ఎక్కిస్తున్నాం కదండి, ఈ ఎక్కించేటప్పుడు కూడా దాన్ని డైమండ్స్ లోంచి అంటే వైర్కి మనం మెలి పెట్టాల్సి వస్తుంది దీన్ని. అట్లా కాకుండా చిన్న చిన్న క్లిప్స్ కూడా దొరుకుతున్నాయి ఇప్పుడు మార్కెట్లో. మనకు అగ్రికల్చర్ మెటీరియల్కి సంబంధించినటువంటి షాపులలో మనం వెతుకుంటే కనుక చిన్న క్లిప్స్ దొరుకుతాయి. మనం తీగను కనుక లేపేసి క్లిప్ పెట్టుకుంటే కనుక ఈజీగా ఉంటుంది. అది మనకు పేపర్ క్లిప్ బట్టలకు పెట్టుకునే క్లిప్లు ఉంటాయి కదా, అట్లా ఈజీగా ఉంటుంది అన్నమాట. మనము చిన్న చిన్న పనులు ఇవన్నీ కూడా చూడడానికేమో ఆహా ఇంతే కదా ఈజీ కదా అనిపిస్తుంది, కాకపోతే ఏంటంటే మనం సకాలంలో వీటిని చేసుకోవడం ద్వారా రైతు లాభపడడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఏవైతే మనం వెదురు బొంగులు కర్రలు పెట్టినామో వీటి ప్లేస్లోనే కొంచెము మనకు పర్వాలేదు, ఆదాయం పర్వాలేదు అని అనుకున్నప్పుడు వీటిని స్టీల్ ఐరన్ పైపులు పెట్టుకుని మళ్ళీ ఆ పైపులన్నీ అవసరం లేనప్పుడు తీసి పక్కన పెట్టుకోవచ్చు. మళ్ళీ మనకు అవసరం ఉన్నప్పుడు ఎక్కడైతే కావాలనుకుంటామో అక్కడ వాటిని ఇన్స్టాల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏదైనా కూడా రైతు తన యొక్క ఆదాయాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని అంటే మనం ఖర్చు పెట్టగలిగేటటువంటి శక్తిని కూడా గుర్తు పెట్టుకుని పనులు చేసుకుంటే బెటరు. ఎందుకంటే వ్యవసాయం మనం ఎంత పెట్టుబడి పెట్టినా కూడా అది తీసుకుంటూనే ఉంటుంది, కాబట్టి ఇన్వెస్ట్మెంట్ అనేది కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి. తక్కువ ఖర్చుతోటి మనము వీలైనన్ని పనులు చేయగలిగితే మనకు వ్యవసాయంలో 4 డబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది, అంటే డబ్బులు కనబడతాయి. లేదు పెట్టుబడులే అధికంగా పెట్టేసినాము అనుకున్నప్పుడు చిన్న సన్నకారు రైతులందరూ కూడా దెబ్బతినడానికి అవకాశం ఉంటుంది, కాబట్టి రైతు మిత్రులు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఏదైనా కానీ మన ఫామ్లలో జరిగేటటువంటి యాక్టివిటీ మన ఫామ్లోది, మన మిత్రుల ఫామ్లలోవి ఎప్పటికప్పుడు మేము ముందుంచే ప్రయత్నం చేస్తున్నాము. దానికి సంబంధించింది ఇది. యాక్చువల్గా ఇది కొత్త విషయం ఏం కాదు, కాకపోతే ఏంటంటే మనం చేసే విధానము కూడా మీకు తెలియజేయాలనే ఉద్దేశం మీద ఈ వీడియో చేయడం జరిగింది. ఇంకా మిత్రులు ఎవరైనా ఉంటే వాళ్లకు ఇది ఉపయోగపడుతుందని మేము ఆశిస్తున్నాము. అమ్మయ్య కృషి వికాస్ కేంద్రంలో వచ్చేటటువంటి వ్యవసాయ సంబంధ వీడియోల్ని
మీరు చూస్తున్నట్లయితే మీ మిత్రులతో షేర్ చేసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే షేర్ చేసుకోండి. అవసరమైన వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అది మాకు కూడా కొంత బూస్టింగ్గా ఉంటుంది అని మేము కోరుతున్నాము. మరి మళ్ళొక వీడియోతో మేము ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అమేయ కృషి.